हाई फ्रेंड्स, गुड मॉर्निंग, दिस इज शरीफ फ्रम इंस्पायर अकाडमी। फ्रेंड्स, मैं काउंटिंग फिगर्स लास्ट पार्ट चूडबोतुन्नाम। ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ నేను మ్యాక్సిమం డిస్కస్ చేయబోతున్నాను। ఇది మోస్ట్ వాల్యుబుల్ వీడియో ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో వచ్చే క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్। మీరు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో తగిలే ఉంటాయి। సో వీటిని తక్కువ టైంలో పెన్ను పెట్టకుండా ఎలా చేయాలి అన్న షార్ట్ కట్ కాన్సెప్ట్లో ఇవాళ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూడండి। ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాబ్లమ్స్ నేను పెన్ను పెట్టకుండా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చెప్తాను చూడండి। ఫస్ట్, ఇక్కడ ఈ బాక్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కోవాలి। చూడండి, డైరెక్ట్గా ఇక్కడ ఎటువంటి లాజిక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కౌంట్ చేసి చెప్పేవచ్చు। చూడండి ఎలాగా, 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్ట్గా 7 ట్రయాంగిల్స్ ఉన్నాయి। సో ఇందులో ఎన్ని ఉంటాయి, మొత్తం 7 ట్రయాంగిల్స్ ఉంటాయి। ఇక్కడ ఎటువంటి హైడింగ్ ట్రయాంగిల్స్ ఏం లేవండి, అంటే దాక్కునే ఉన్న ట్రయాంగిల్స్ ఏమీ లేవు, డైరెక్ట్ ట్రయాంగిల్స్. సో టోటల్ ఇందులో 7 ఉన్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, నేను ప్రీవియస్ ఎగ్జామ్లో చెప్పిన ఒక ప్రాబ్లం ఇక్కడ కనబడుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం మీరు ఆన్సర్ చెప్పొచ్చు। మీరు ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కింద కామెంట్లో రాయండి, ఓకే? ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను చూడండి, ఈజీగా। ఫస్ట్ 1, 2, 3 మనకు చూడండి, నేను ముందు ఇలా చెప్పాను, ఇలా ట్రయాంగిల్ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ 1, 2 మొత్తం టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాను, గుర్తుందా? అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసి చేస్తాను। చూడండి ఇక్కడ 1, 2, 3 ఇటు కూడా చూడండి, 1, 2, 3 మనకి ఇటు నుండి 3 ట్రయాంగిల్స్, ఇటు నుండి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా? 3 అంటే ఎలాగా, 1 + 2 + 3 మొత్తం యాడ్ చేస్తాం, అవునా? మొత్తం యాడ్ చేస్తే ఎన్ని అవుతాయి, 6 అవుతాయి, క్లియరా? 6 ముందు ఆల్రెడీ మేము చేసాం కదా, ప్రీవియస్ ఎగ్జామ్స్ మేము చేసాం। సో 6 ఇప్పుడు ఇటు నుండి 6 వచ్చాయంటే ఇటు నుండి కూడా ఒక 6 ఉంటాయి కదా, 1 + 2 + 3 టోటల్ అంతా 6 అవునా? ఇటు నుండి 6, ఇటు నుండి 6, ఇప్పుడు టోటల్ అన్నాయి మనకి 12 అయ్యే, కానీ 12 మన ఆన్సర్ కాదు, ఎందుకు కాదు చెప్పండి? ఎస్, ఇక్కడ ఈ 3 అనేది ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ 2 సార్లు రిపీట్ అయింది, అవునా? ఇటు నుండి వచ్చినప్పుడు రిపీట్ అయింది, ఇటు నుండి వచ్చినప్పుడు రిపీట్ అయింది, అవునా కదా? ఎస్, సో 3 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఒకసారి తగ్గించేస్తాం। సో ఇందులో ఒకటి తగ్గించి చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది అప్పుడు, 11, అంటే టోటల్గా ఎన్ని ఉంటాయి, 11 ట్రయాంగిల్స్, 11 అని చెప్పిన వాళ్ళందరూ ఆన్సర్ రైట్ అండి, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ట్రై చేయండి, దీనికి చిన్న షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్, అదే నేను చెప్తాను చూడండి। ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ లోపల, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ లోపల మళ్ళీ ఇలాగ సపరేట్గా 6 ట్రయాంగిల్స్ ఉంటే, చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయా? ఎస్, ఒక ట్రయాంగిల్ లోపల 6 ట్రయాంగిల్స్ ఉంటే అందులో మొత్తం టోటల్గా 16 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఓకేనా? ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు, మీరు ప్రీవియస్ ఎగ్జామ్లో చూసే ఉంటారు ఈ బిట్ని, సో చాలాసార్లు రిపీట్ అయింది ఈ ట్రయాంగిల్ డయాగ్రామ్, కాసేపు ఇలా ఉంటుంది, కాసేపు ఇలా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటాడు। మరి ఎలాగిచ్చినా అందులో 6 పార్ట్స్ ఉంటే టోటల్గా మనకు 16 ట్రయాంగిల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి। దీన్ని మళ్ళీ నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఈ బాక్స్ ఇలా ఒకటి, మళ్ళీ ఇది ఇలా ఒకటి, 2, 2 కలిపి ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే టోటల్ వస్తుంది మనకి, కానీ చాలా టైం పడుతుంది। సో మీరు బై హార్ట్ చేయండి, మరి టోటల్గా 16 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఇది ఫిక్స్, ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు మీరు చూసుంటారు, చాలా మోస్ట్ వాల్యుబుల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, చూడండి చూడండి ఇక్కడ ఉన్నాయి 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 అయిపోయాయి, అవునా? మన బయట కనబడుతున్న 5 ట్రయాంగిల్స్ వేసాం। ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ కాకుండా కొన్ని ఇంకా ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని ఎలా ఐడెంటిఫై చూస్తాం చూడండి। ఇక్కడ ఎక్కడైతే ఈ కనెక్షన్ జాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇలా సర్కిల్ పెట్టండి, ఎందుకు పెట్టానంటే ఆ జాయింట్స్ దగ్గర కూడా ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది। చూడండి, నాకు ఇప్పుడు ఈ జాయింట్ తీసుకున్నాం, ఇప్పుడు చూడండి ఇది మొత్తం కలిపి ఇక్కడికి వచ్చిందా, ఒక ట్రయాంగిల్ అయిందా? ఇప్పుడు ఈ జాయింట్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఈ జాయింట్ ఇలా వచ్చిందా, అలా ఇప్పుడు సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ జాయింట్ ఇలా వచ్చిందా, అలా ప్రతి జాయింట్ దగ్గర నుంచి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది। అప్పుడు ఎన్ని అవుతాయి మొత్తం మనకి, 1, 2, 3, 4, 5 అవునా? 5 ట్రయాంగిల్స్ వచ్చిండి, 1, 2, 3, 4, 5 ఆల్రెడీ ఇంత ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 అంటే 5 + 5 టోటల్ ఎంత, 10 ట్రయాంగిల్స్, అంటే ఇందులో టోటల్గా 10 ట్రయాంగిల్స్ ఉంటాయి,
చాలా ఈజీ. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పండి. ఎస్, ఇక్కడ చూడండి, ఈ స్టార్ వేరే ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి, రెండు స్టార్స్ ఒకటి కాదు, రెండు డిఫరెంట్ స్టార్స్. ఎగ్జామ్లో ఈ రెండు ఇవ్వగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇది ఇచ్చినప్పుడు ఇలాగ, ఇది ఇచ్చినప్పుడు ఇలా చేయకండి, జాగ్రత్త చూడండి. ఇది పెన్ను ఎత్తకుండా మనం గీసే స్టార్, అవునా? ఇది అలా కాదు, ఇది డిఫరెంట్, అవునా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి చూడండి. సేమ్ దీనిలాగా అవుటర్ సెండ్ ఉన్న కౌంట్ చేస్తాం, 1, 2, 3, 4, 5, 6. ఇంతవరకు క్లియర్? అయితే ఇక్కడ మనకి జాయింట్ నుండి కూడా ఒక స్టార్ ఫామ్ అవుతుందా అంటే ఫామ్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ రూపంలో ఏమి రాదు, సో ఇక్కడ జాయింట్స్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఈ రెండు స్టార్స్ కలిపి, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ పెద్దవి కలిపి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండి ఇలాగ తీసుకుంటే ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఒకటే, మొత్తం రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా? అంటే టోటల్ ఎన్ని ఉన్నట్టు మనకి, 6 + 2, టోటల్ 8 ట్రయాంగిల్స్. ఇందులో టోటల్ 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, మీరు ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేసి దీని ఆన్సర్ ఎంత ఉందో చేసి కింద కామెంట్లో రాయండి, ఓకే? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లం. ఇది మోస్ట్ వాల్యుబుల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? సో చాలామంది ఏంటంటే ఇలా ప్రాబ్లం చూడగానే ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తారు, 1, 2, 3, 4, 5. యాక్చువల్గా అలా కౌంట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ ఈ ఎగ్జామ్లో రాదు. అంటే మీరు రాయబోయే ఎగ్జామ్లో అయితే రాదు. ఎందుకు రాదు అంటే అది చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు చేసుకుంటూ కూర్చుంటే మిగతా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేరు. సో దీనికి చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. చూడండి, యాక్చువల్గా నేను ఇక్కడ 1, 2, 3 అంటే 3 ట్రయాంగిల్స్ ఉన్న ఒక బాక్స్ గీసాను. అంటే ఇలాగ ఇక్కడ ఇటు కూడా కౌంట్ చేసిన 1, 2, 3 వస్తాయి. సో 3 వస్తాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు, సో మనకి 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా ఇంకా పెద్ద ట్రయాంగిల్ కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ ఇవన్నీ గ్యాప్ 4, 5, 6 వరకు రావచ్చు, లేదా 7 కూడా రావచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు చిన్న ప్రాబ్లం అయితే మీరు ఎలా కౌంట్ చేసి మెల్లిగా చేయొచ్చు, బట్ పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు? సో దానికోసం ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో దీనికి చిన్న వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు, ఓకేనా? ఇప్పుడు ఆ వాల్యూస్ ఏంటో చూడండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఓకే? ఇప్పుడు 8 వరకు రాస్తున్నాను చూడండి. ఫస్ట్ 1, ఒక ట్రయాంగిల్ ఉంటే ఆన్సర్ మనకు 1, ఓకే? 2 ఉంటే మనకు వచ్చేసి 5 ట్రయాంగిల్స్ ఉంటాయి, 3 ఉంటే 13 ట్రయాంగిల్స్ ఉంటాయి, 4 ఉంటే 27 ట్రయాంగిల్స్ ఉంటాయి, 5 ఉంటే 48 ట్రయాంగిల్స్, 6 ఉంటే 78, 7 ఉంటే 118 ట్రయాంగిల్స్ ఉంటాయి, 8 ఉంటే 170. టోటల్ మనకి 170 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఈ టేబుల్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. క్లియర్? సో మీరు ఇలా కౌంట్ చేసుకుంటూ మాత్రం టైం వేస్ట్ చేయకండి. టైం చాలా వాల్యుబుల్ మనకి ఎగ్జామ్లో. టైం మీరు ఎంత తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీరు అంత త్వరగా ఎగ్జామ్స్ సెలెక్ట్ అవ్వచ్చు, ఓకే? ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? ఈ డయాగ్రామ్కి ఏమైనా రిలేషన్ ఉందా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదే డయాగ్రామ్ ఇక్కడ ఉందండి. అయితే ఇలాంటి డయాగ్రామ్స్ రెండు ఉన్నాయి అక్కడ, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కనబడుతుందా మీకు? ఇలాగా ఈ ట్రయాంగిల్ కనబడుతుందా? ఇందులో ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా? ఇలా ట్రయాంగిల్, ఇదే డయాగ్రామ్ సేమ్ ఇక్కడ ఉంచండి. ఇప్పుడు ఈ ఔటర్ ట్రయాంగిల్ లేదనుకోండి, కాసేపు ఈ ఔటర్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ లేదనుకోండి. సపోజు ఈ ట్రయాంగిల్ లేదనుకున్నాం, ఈ ట్రయాంగిల్ లేదనుకుంటే నాకు మొత్తం ఇదే డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. సేమ్ డయాగ్రామ్ ఉందా? క్లియరా? సేమ్ డయాగ్రామ్ ఉందా? ఎస్, ఇదే డయాగ్రామ్ ఇక్కడ ఉంది. అయితే దీనికి రివర్స్ కూడా, మళ్ళీ ఇటు నుండి కూడా ఒక సేమ్ డయాగ్రామ్ ఉంది. అంటే ఇలాంటి రెండు డయాగ్రామ్స్ ఇక్కడ ఉంది. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? 13 అవుతుంది. మరి ఇక్కడ కూడా 3 ఉంటాయి కదా, 1, 2, 3 ఇక్కడ ఒక 13 ఉంటాయి, అవునా? ఇప్పుడు కింద నుండి చూసుకున్నాం అనుకోండి, 1, 2, 3 ఇటు కూడా ఒక 13 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. 13 + 13 26 ట్రయాంగిల్స్ ఉంటాయి, కరెక్టా? ఎస్, ఆప్షన్లో ఫస్ట్ 26 ఉంటుంది, టైట్ కొట్టు, ఆన్సర్ అదే. బట్ అది ఆన్సర్ కాదు. ఎస్, టోటల్గా 26 ఉన్నాయి, కానీ అందులో రెండు డయాగ్రామ్స్ కలిపి కొన్ని రిపీట్ అయ్యే ట్రయాంగిల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఆ రిపీట్ అయిన ట్రయాంగిల్స్ ఏంటి చూడండి.
రిపీటెడ్ ట్రయాంగిల్స్ వేయండి. 1, 2, 3, 4, 5, 6. చూడండి ఈ పార్ట్ వరకు ఈ ట్రయాంగిల్కి ఉన్నాయి, ఈ ట్రయాంగిల్కి ఉన్నాయి, ఈ రిపీట్ అయ్యాయి. అర్థమవుతుందా? ఈ 6 ట్రయాంగిల్స్ రిపీట్ అయ్యాయి, రెండు సార్లు వచ్చాయి. సో ఆ 6 ట్రయాంగిల్స్ మనం తీసేయమనుకోండి, వచ్చేదే మన ఆన్సర్. సో ఇందులో 26లోంచి 6 తీసేస్తే 20. సో టోటల్ ఎన్ని ఉంటాయి? 20 ట్రయాంగిల్స్ ఉంటాయి. మన దరిద్రం ఏంటంటే 20 అనే ఆప్షన్ ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, డిఓ సిఓ ఆప్షన్ ఉంటుంది. మేము అంత దూరం వెళ్ళాం, ఫస్ట్ చూడగానే 26 వచ్చింది, అబ్బాయి చాలా ఈజీగా ఇచ్చాడు పేపరు, కొట్టు 26 ఆన్సర్ రైట్, కానీ రాంగ్ అది. సో ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అంత ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడండి, మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు దీనికన్నా బెస్ట్ అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, ద మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇయే క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి, ఇక్కడ మనకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాగ చూడండి, ఫస్ట్ పైన ఒక ట్రయాంగిల్ పార్ట్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ పార్ట్ ఉంది, లోపల పెద్ద రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చి మళ్ళీ అందులో డివైడ్ చేశారు. అవునా? మేము ప్రీవియస్ వీడియోస్లో ఈ పార్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, ఈ పార్ట్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం, గుర్తుందా? సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, సపోజ్ నాకు ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇందులో ఎన్ని ఉంటాయనుకున్నాం మనము? 3 ఉంటాయనుకున్నాం. అవునా? ఎలాగా? 1, 2 ఈ రెండు కలిపితే 3, టోటల్ మనకు 3 ఉంటాయని చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు ఈ పార్ట్లోంచి మనకు 3 ట్రయాంగిల్స్ వస్తాయి, క్లియరా? ఎలా చూడండి, ఈ పార్ట్ నుంచి ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అవునా? ఇప్పుడు సేమ్ పార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇంతవరకు ఈ రెండు క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లోపల మనకు ఇలా ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయనుకున్నాం? 1, 2, 3, 4. అవునా? 4 ఉంటాయి. అయితే లాస్ట్ పెద్దగా ఉన్న నెంబర్ని ఇంటూ 2 చేస్తాం. అవునా? టోటల్ ఇందులో 8 ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి, ఇది ఎలా వచ్చిందో డౌట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 8 ఉంటాయి అంటే ఈ పార్ట్ నుంచి మనకు 8, ఈ పార్ట్ నుంచి ఒక 8, ఈ పార్ట్ నుంచి ఒక 8, ఈ పార్ట్ నుంచి ఒకటి, అంటే ఈ బాక్స్ నుంచి 8, ఈ బాక్స్ నుంచి 8, ఇలా 4 బాక్స్ నుంచి 4, 8 వస్తాయి. ఓకే, 8, 8, 8 వస్తాయి. చూడండి, 8, 8, 8 అంటే 32 ప్లస్, నెక్స్ట్ ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 అంటే 6 ప్లస్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ పార్ట్ అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది, ఇంతవరకు క్లియర్. అయితే ప్రీవియస్ వీడియోస్లో ఇది చెప్పినప్పుడు నేను ఇంకో లాజిక్ చెప్పాను ఇక్కడ. ఎలాగా? ఇక్కడ మనకి ఎక్కడైతే రెండు బాక్సులు జాయింట్ అవుతాయో, ఒక జంక్షన్లా ఫామ్ అవుతుందో, అక్కడ నుంచి ఒక పెద్ద ట్రయాంగిల్స్ వస్తాయి. ఎలా చూడండి, ఇప్పుడు ఈ రెండు బాక్స్ తీసుకుంటే ఈ రెండు బాక్స్ కలిపి ఒక పెద్ద ట్రయాంగిల్ వచ్చిందా? అవునా? సో ఇటు నుండి కూడా ఒక పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. చూడండి, వచ్చిందా? క్లియరా? సో అలా ఈ రెండు బాక్స్ కలిపేటప్పుడు కూడా ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ వస్తాయి, ఈ రెండు కలిసేటప్పుడు ఇక్కడ ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఎన్ని సైకిల్స్ అయితే ఉన్నాయో అన్ని కొత్త ట్రయాంగిల్స్ మనకు వస్తాయి. ఓకే చూడండి, అప్పుడు ఎన్ని అవుతాయి మనకి? 1, 2, 3, 4, 5, 6 6 కొత్త ట్రయాంగిల్స్ వస్తాయి. క్లియరా? ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి, మొత్తం యాడ్ చేస్తాను తర్వాత చూడండి, ఇక్కడ 2, 6, 8, 8 + 6, 14 నెక్స్ట్ 4, 44 అంటే టోటల్గా ఇందులో 44 ట్రయాంగిల్స్ ఉంటాయి. అయిపోయిందా? 44 చాలా ఈజీ. మీరు ఒక్కసారి బ్రెయిన్ పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మీరు సాల్వ్ చేయగలరండి, మీకు ఆ కెపాసిటీ ఉంది, మీరు చేయగలరు, కానీ జస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, ఈ ప్రాబ్లమ్ చెప్పండి, ఇది చాలా ఈజీ. దీంతో కంపేర్ చేసుకుంటే చాలా డెడ్ ఈజీ, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఎలాగా చూడండి, ఈ పార్ట్ ఒక బాక్సే ఉంది ఎక్కడ, అవునా? అయితే ఈ బాక్స్ ఒక ఇంటూ ఉంది, కానీ ఇందులో మధ్యలో ప్లస్ కూడా ఉంది. సింపుల్. ఎలాగా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 వచ్చాయా? సో బిగ్గెస్ట్ నెంబర్ని ఏం చేయాలి మనము? ఇంటూ 2 చేస్తాం. అవునా? సో దీన్ని ఇంటూ 2 చేస్తే 16. అవునా? సో లోపల మనకి 16 ఉన్నాయి. క్లియర్? ఇప్పుడు పైన ఒక ట్రయాంగిల్ ఉందా, ఇలా ఉందా? సో ఇందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, అంటే +3 అయిపోయిందా? ఆన్సర్ 19 అంతేనా? కాదా? చూడండి మళ్ళీ, ఎస్ 19 కాదండి ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ 19 ఉందని 19 పెట్టాకండే. సో 19 కాదు. మళ్ళీ ఏంటి ఆన్సర్ ఏంటి? నేను ఇంతవరకు చెప్పాను కదా, ఒకసారి ట్రై చేయండి. సింపుల్. చూడండి,
ఇప్పుడు ఈ పార్ట్ కూడా 1 2 ఈ మొత్తం కలిపి 3 వచ్చేసాయి కదండి ఈ మొత్తం కలిపి 16 వచ్చాయి ఎంతవరకు బానే ఉంది ఇప్పుడు ఈ రెండు కలిపి ఏమైనా ట్రయాంగిల్స్ వస్తాయా అంటే ఈ పార్ట్ కలిపి ఏమైనా వస్తాయా వస్తున్నాయా వెరీ గుడ్ చూడండి ఇది ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ట్రయాంగిల్ అంటే మళ్ళీ మొత్తం రెండు ట్రయాంగిల్స్ వస్తున్నాయి అవునా ఇంకో రెండు ట్రయాంగిల్స్ అంటే 16 + 3 + 2 మొత్తం ఎన్ని అవుతాయి 19 + 2 = 21 టోటల్ మనకి 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి క్లియరా 21 ఇప్పుడు ఆ ప్రాబ్లం చూడండి సేమ్ ఇదే ప్రాబ్లం లేదంటే ఎక్స్ట్రాగా ఈ రెండు బాక్స్ ఉన్నాయి అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది సార్ 21 + 22 = 23 సార్ ఆన్సర్ 23 కానీ చూడండి ఒకసారి సేమ్ ఈ పార్ట్ వరకు మనకి ఇందాక వచ్చినప్పుడు 16 వచ్చాయి నెక్స్ట్ ఈ పార్ట్ వరకు 3 వచ్చాయి ఎంతవరకు బాగానే ఉంది ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ఇక్కడ నుండి ఇలా ఉంది ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇలా ఉంది అవునా ఈ పార్ట్ ఒకటి ఇండివిజువల్గా ఉంది బాగానే ఉంది ఇది దీంతో యాడ్ అయింది కాబట్టి మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది మామూలుగా ఇది లేదనుకుంటే లోపలి మనం కౌంట్ చేసేవాళ్ళం వేసేవాళ్ళం కానీ ఇది ఇలా ఉంది కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయాలి ఇలా ఉంటే 1 2 ఇక్కడ కూడా 1 2 అంటే ఈ రెండు కలిపి మనకు 3 వస్తాయి ఈ రెండు కలిపి మనకు 3 వస్తాయి అవునా అప్పుడు టోటల్ ఎన్ని వస్తాయి సో ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ వచ్చినప్పుడు ఒకటే ఆన్సర్ అప్పుడు కరెక్టేనా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చాయి 21 వచ్చాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది సరిపోదండి కాబట్టి దీంట్లో 16 వస్తాయి దీంట్లో 3 వస్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 ఇక్కడ నుంచి ఒక 3 ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది ఇంకా ఉన్నాయా ఉన్నాయండి ఇంకా రెండు ట్రయాంగిల్స్ వస్తాయి చూడండి అవి ఏం తెలుసా ఈ పెద్ద ట్రయాంగిల్స్ ఇలా ఒక పెద్ద ట్రయాంగిల్స్ వస్తాయి ఒక రెండు ట్రయాంగిల్స్ ఇప్పుడు టోటల్ మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఆన్సర్ ఎంత చూడండి 6 3 9 9 + 3 12 12 15 17 నెక్స్ట్ 27 అంటే టోటల్ ఇందులో 27 ట్రయాంగిల్స్ ఉన్నాయి చాలా ఈజీగా ఉంది కదా చిన్న లాజిక్ ఫ్రెండ్స్ లాజిక్ మీరు ఒక్కసారి క్యాచ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మీరు ఊది పడేయచ్చు ఓకేనా ఇప్పుడు ఇది చూడండి ఇది మోస్ట్ వాల్యుబుల్ ప్రాబ్లం మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ లేదా ప్రీవియస్ ఏ టెక్స్ట్ బుక్లో చూసినా మీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ఏ చూసినా ఈ ప్రాబ్లం ఉంటుంది సో దీన్ని ఎలా చేయాలి చూడటానికి ఏదో ఒక బిల్డింగ్ లాగా పాతబడిన బిల్డింగ్ లాగా ఉంది పడిపోయినట్టుందా సో చూడండి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ కనబడుతుందా ఇక్కడ కూడా ఒక స్క్వేర్ బాక్స్ కనబడుతుందా అఫ్కోర్స్ ఎగ్జాక్ట్ స్క్వేర్గా లేదండి ఎందుకంటే నేను డ్రా చేసేప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఇది ఒక స్క్వేర్ బాక్స్ ఇది ఒక స్క్వేర్ బాక్స్ ఇందులో ఉన్నాయి 1 2 3 4 ఇటు 1 2 3 4 అవునా 4 4 మన 4 ఉంటే ఎన్ని వస్తాయి 4 × 2 కదా సో ఇందులో ఎన్ని వస్తాయి 8 ఇందులో ఒక 8 ఎంతవరకు క్లియరా ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇలా చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి అవునా 3 ట్రయాంగిల్ ఉన్నాయి మధ్యలో గీత ఉంది సో ట్రయాంగిల్ ఉండి మధ్యలో గీత ఉంటే ఎలా వస్తాయని చెప్పుకున్నాను దగ్గర చెప్పుకున్నా ఇక్కడ 3 వస్తాయని సో ఈ పార్ట్లో ఒక 3 ఈ పార్ట్లో ఒక 3 ఈ పార్ట్లో ఒక 3 సో ఎన్ని అవుతాయి 2 8 16 3 3 9 అంటే 25 అంతేనా ఆన్సరు కాదు ఇంకా ఉంది 25 వచ్చింది ఇక్కడికి ప్లస్ ఇప్పుడు చూడండి ఈ పార్ట్ పైన పార్ట్ కింద పార్ట్ కలిపిన ట్రయాంగిల్స్ ఉన్నాయా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇలాగా ఇది ఒక ట్రయాంగిల్ పెద్దది అవునా సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఇది ఒక ట్రయాంగిల్ 2 మళ్ళీ ఇక్కడ నుంచి 3 మళ్ళీ ఇదొకటి సారీ ఇదొకటి 4 అవునా 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఓకే క్లియరా చూడండి ఇది ఒక ట్రయాంగిల్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్ లాస్ట్ ట్రయాంగిల్ ఇదొకటి 3 మొత్తం 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకు మొత్తం 4 ట్రయాంగిల్స్ యాడ్ చేయాలి ఇందులో యాడ్ చేస్తే ఎంత అవుతుంది మొత్తం 29 ట్రయాంగిల్స్ ఉంటాయి టోటల్ ఇందులో 29 ట్రయాంగిల్స్ క్లియరా మొత్తం 29 ట్రయాంగిల్స్ ఉన్నాయి చాలా ఈజీ ప్రాబ్లం అవునా సో ఏం లేదు ఫ్రెండ్స్ మనకు లాజిక్ పట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దీనికన్నా ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా ఈజీగా చేయొచ్చు ఐ హోప్ నేను చెప్పిన అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను ప్రాక్టీస్ చేయండి నేను చెప్పి మొత్తం 4 వీడియోస్ చేశాను ఈ కౌంటింగ్ ఫిగర్స్లో ఈ 4 వీడియోస్ 1 4 సార్లు మీరు చూస్తే ఈ టాపిక్లోంచి ఒక్క బిట్ కూడా మీకు మిస్ అవ్వదని గ్యారంటీగా చెప్తున్నాను ఓకే ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను ప్రాక్టీస్ చేయండి ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా కనబడితే
దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి, 9848 నెంబర్కి వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే కింద కామెంట్లో రాయండి, నేను ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త చాప్టర్ ఉండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.